గౌరవ ముఖ్యమంత్రి, పెద్దలు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు అఖండమైన మెజారిటీతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ గౌరవనీయులైన కేసీఆర్ గారి పట్ల నిన్న చాలా చిల్లరగా, చాలా చండాలంగా ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే పార్టీ యొక్క పెద్ద మనిషి ఆయన నిన్న మాట్లాడిన మాటలు, చేసిన విమర్శలు చాలా జుగుప్సాకరంగా, అత్యంత హేయంగా, చాలా చాలా నీచంగా ఉన్న వైనాన్ని ముందుగా తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్ల వారు మాట్లాడిన చిల్లర మాటలు, చిల్లర విమర్శలకు వారికి సమాధానం ఇవ్వకపోయినా ప్రజల దృష్టికి కొన్ని వాస్తవాలు తెలియాల్సిన బాధ్యత మా మీద ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అందుకే ప్రజల దృష్టికి కొన్ని విషయాలు తేవాలనే ఉద్దేశంతోనే, వారికి సమాధానం ఇవ్వడం కాదు, ప్రజల దృష్టికి కొన్ని విషయాలు తేవాలనే ఉద్దేశంతో మీతో మాట్లాడతాం. ముందుగా నిన్నటిదాకా కొద్దిగా జేపీ నడ్డా అంటే పెద్ద మనిషి, కేంద్రంలో మంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి, అంతో ఇంతో చదువుకున్నోడు, కొంత జ్ఞానం ఉన్నోడు అనే ఒక అభిప్రాయం నిన్నటిదాకా కొంత మాకుండే. కానీ నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఆయనకు బండి సంజయ్కి పెద్ద తేడా ఏం లేదనేది నిన్న స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే బీజేపీలో బండైనా, గుండైనా, అరగుండైనా, ఏ గుండైనా గంతే అనేది నిన్న చాలా స్పష్టంగా బయటపడ్డది. ఆయన మాటల్లోని డొల్లతనం, ఆయన చేసిన విమర్శల్లోని భావదారిద్ర్యం. అందుకే నేను అంటా ఉన్నా, నేను ఆయన మాటలన్నీ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క దిక్కుమాలిన విమర్శలు, సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత బీజేపీ అంటే ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీ అనుకున్నాం, కానీ ఇక అది భారతీయ జనతా పార్టీ కాదు. బీజేపీ అంటే బక్వాస్, జుమ్లా పార్టీ. అది మాట్లాడితే చెత్త, పనికిమాలిన విమర్శలు, బక్వాస్ మాటలు తప్ప ఒక్కటంటే ఒక్కటి ఈ దేశానికి కానీ, దేశ ప్రజలకు కానీ ఏడున్నర ఏళ్లలో ఏ వర్గానికన్నా ఏమైనా చేసిండ్రా అంటే చెప్పుకున్న తందుకు వాళ్ళు చేసింది ఏమీ లేదు, గుండు సున్నా, మొట్టమొదటి మాట. అందుకే ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో 5 ఏళ్ళు నడిపిన తర్వాత సర్కారును ఏ నినాదం మీద పోవాలి ఎన్నికలకు? ఇగో మేము ఈ పని చేసినాం, మాకు ఓటు అయినని చెప్పాలి. కానీ వీళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే, ఇగో ఇది వీళ్ళ దౌర్భాగ్యం, ఇవాళ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక జాతీయ స్థాయి పత్రికలో వాళ్ళ యాడ్, ఇది వాళ్ళ యాడ్. ఏం యాడు? ఇప్పుడు అంతకుముందు రాళ్ళు ఇసిరిండట, ఇప్పుడు ఈయన ఈ పోటుగాడు వచ్చిన తర్వాత వాడు పాపం ఇట్లా దగ్గరికి వెళ్ళి శైలి ఇట్లా శైలి వంచుకొని, తలకాయ వంచుకొని క్షమాపణ చెప్తున్నాడు, అందుకే ఈయన కోటే అన్నాడు. ఇగో ఇది వీళ్ళ దిగజారుడుతనం, ఇది వీళ్ళ దిక్కుమాలిన ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఉత్తరప్రదేశ్లో మేము రాకముందు గుండాగిరి ఉండే, ఇప్పుడు లేదు, కాబట్టి మాకు ఓటేయండి. అంటే ఇంకోటి చేసింది, ఒక ప్రజలకు చేసిన ఒక పైస పని లేదు, పనికొచ్చే ఒక పని లేదు, ఒక పేదవాడికి చేసిన ఒక పని లేదు, ఏది లేదు, ఏమి చెప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇక గిచ్చిల్లర ఐక్యం, ఇక అందులో ఒకటే ఒకటి వాళ్ళు చెప్పాలి, చెప్పకనే చెప్పే ఏంటంటే ఆ పిల్లగాడు ముస్లిం అని ఒక్కటి చెప్పారు, అంతే. కాకపోతే మొత్తం మిగతాది అంతే, అదే ముఖ చిత్రం, అదే రంగుల చిత్రం, మొత్తం దేశం అంతటా హిందూ ముస్లిం అనే ఒక మత పిచ్చి పెట్టి, హిందువులను ముస్లింలను వేరు చేసి ఏదో ఒకటి చేసి మొత్తానికైతే దేశంలో చిచ్చు పెట్టి 4 ఓట్లు వేయించుకోవాలనే బక్వాస్ జుమ్లా పార్టీ తప్ప వీళ్ళకి ఏం లేదు. ఇక జుమ్లా అని మేమంటే, జుమ్లా అని మేమంటే ఏం చేసినవా నరేంద్ర మోడీ అని మేము అడిగితే, జుమ్లా అంటే తెల్లారులేస్తే హమ్లా. అదేం హమ్లా? హమ్లా అంటే వీళ్ళకి తెలిసింది ఒకటే, ఎన్డీఏ ప్రభుత్వం అని ఉన్నది దేశంలో. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరైనా భాగస్వాములు అంటే బీజేపీ, సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ, ఇంకేమో ఉంటాయి కిసండి సంస్థలు, 2-3 సంస్థలు. బీజేపీ భాగస్వామ్య పక్షాలు ఎవరు అని ఈరోజు మీరు ఎవరిని అడిగినా, చిన్నపిల్లగాని అడిగినా, భారతదేశంలో సిబిఐలు, ఈడీలు, ఎన్ఐఏలు వాళ్ళతో కలుపుకొని ఒక ప్రభుత్వాన్ని నడుపుకుంటా, వ్యవస్థల్ని మొత్తం తమ గుప్పిట్లో పెట్టుకొని, ఢిల్లీలో ఉండే కొన్ని మీడియా సంస్థల్ని కూడా మోడియాగా మార్చి పారేసి, మీడియా కాదు అది మోడియా అయిపోయింది ఇప్పుడు, కొంత మిమ్మల్ని అంటలేను, మిమ్మల్ని అంటున్నా అనుకుని మళ్ళీ మీరు బాధపడారు, మోడియా కింద మార్చేసి మీడియాను కూడా ఒక మాయ చేసి దేశాన్ని ఆగమాగం చేసి మొత్తానికి 4 ఓట్లు వేయించుకొని ఏదో డ్రామా కొట్టి బయటపడాలన్న తప్ప, ఇప్పటి వరకు చేస్తున్న ఒక్క పని, చేసిన ఒక్క పని చెప్పండి అయ్యా అంటే
చెప్పేటందుకు ఏం లేదు. మీరు అనొచ్చు మరి నువ్వు బేస్లెస్గా విమర్శలు చేస్తున్నావు, నువ్వు కూడా నరేంద్ర మోడీ చాలా గొప్పోడు, తీస్మార్ ఖాన్ గాయన అంటావా అని మీరు అనొచ్చు. అందుకే 2022 సంవత్సరం వచ్చింది కాబట్టి, ఇది జనవరి 5వ తారీఖు కదా, 2022 జనవరి 5, గౌరవనీయులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీ జీసే మే బింతి కర్తాం, యాద్ దిలానా చాతాం మోదీ జీ ఆప్కో, ఆప్నే బహుత్ సారే భారతీయ జనతాకో ఆప్నే బహుత్ సారే వాగ్దాన్ ఆప్నే కియా. ఏక్ బాత్ ఆప్నే కహా ఆప్కో యాద్ హోనా చాహియే, 2022 కల్లా ప్రతి భారతీయునికి ఇల్లు నేను అంటలేను, నరేంద్ర మోడీ యొక్క జుమ్లా ఇగో ఇంకోటి. ఇది నేను తీసిన ఫోటో కాదు, నాది కాదు, పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. మీరు మర్చిపోవచ్చు కానీ మేము మర్చిపోం కాబట్టి, ప్రజలకు గుర్తు చేయవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి, 2022 కల్లా ప్రతి భారతీయుడికి ఇల్లు అని నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట 2022 కల్లా అని చెప్పి ఏ రోజు చెప్పింది, ఇది జూలై 28, 2018, 4 గంటల కింద చెప్పిన మాట, 4:30 గంటల కింద. మరి వచ్చిందా? ప్రతి భారతీయుడికి, ప్రతి పేదవాడికి తెలంగాణతో సహా భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని రాష్ట్రాలు ఇల్లిచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం? అందరికి ఇండ్లు వచ్చినాయా? ఇది ఒక జుమ్లా. ఇక రెండవది, ఇదే ప్రధానమంత్రి జూన్ మాసంలో ఆయన చెప్తాడు, ఏం చెప్తాడు, 20 జూన్ 2018, పిఎం ప్రామిసెస్ ఫార్మర్స్ ఇన్కమ్ డబ్లింగ్ బై 2022, 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తా. రైతుల ఆదాయం రెట్టింపు చేసాడు కానీ రైతులను ఈయన కంటే గోసగుచ్చుకున్నాడు భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే. ఇంత అరాచకమైన, ఇంత నిరంకుశమైన ప్రభుత్వాధినేత ఎవరైనా ఉన్నారా అంటే నరేంద్ర మోడీ తప్ప ఇంకెవడు లేడు. ఆయన పేరు నరేంద్ర మోదీ కాదు, రైతు విరోధి. నరేంద్ర మోదీ రైతు విరోధి అని చెప్పి ఈరోజు ఇప్పుడే మేము ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే చూసినాం, పంజాబ్లో రైతులు అడ్డుకుంటే 20 నిమిషాలు రోడ్డు మీద అయిపోయింది ప్రధానమంత్రి. నాకు తెలిసి ఈ దౌర్భాగ్యం భారతదేశంలో ఏ ప్రధానమంత్రికి పట్టలేదు ఇప్పటివరకు. 20-30 నిమిషాల పాటు ప్రధానమంత్రి మోటార్ కేడ్ కూడా బంద్ చేసుకొని పంజాబ్లో రైతుల నిరసనలతో స్తంభించిపోవలసిన దుస్థితి తెచ్చుకున్న రైతు విరోధి నరేంద్ర మోడీ. ఇది ఆయన చెప్పిన డైలాగ్. ఇంకో జుమ్లా, 2022 కల్లా రైతుల ఆదాయం డబల్ చేస్తా అని నరికిన వీరుడు ఎవరాయంటే నరేంద్ర మోడీ. మరి ఎక్కడ డబల్ అయిందో, ఏడ ఏమైందో మోడీకి తెలవాలి తప్ప మాకైతే తెలియదు. ఇగో ఇంకో జుమ్లా, ఏంటిది ఇది, నరేంద్ర మోడీ మళ్ళీ ఇది కూడా ఎప్పుడు చెప్పిండు, 2014 జూన్ 12, ఆయన అధికారంలోకి వచ్చినాక నెలకో 2 నెలలకు, జూన్ 12, 2014, ఏమన్నాడు ఆయన, పిఎం నరేంద్ర మోదీ సెట్స్ 2022 డెడ్ లైన్ ఫర్ వాటర్ ఎలక్ట్రిసిటీ అండ్ టాయిలెట్ ఇన్ ఎవ్రీ హౌస్. ఇంటింటికి నీళ్లు, ఇంటింటికి కరెంటు, ఇంటింటికి టాయిలెట్. నిన్నగాక మొన్న ఎంత సిగ్గులేని మాట, ఎంత సిగ్గులేని ప్రభుత్వం, ఎంత నీతిమాలిన ప్రభుత్వం అంటే ఈ మాట 8 ఏళ్ల కింద చెప్పింది నరేంద్ర మోడీ. గుజరాత్లోనన్నా అయిందా? గుజరాత్లో ఇంటింటికి నల్లా వచ్చిందా? నీ గుజరాత్లో ఇంటింటికి కరెంట్ ఉన్నదా? నీ గుజరాత్లో ఇంటింటికి టాయిలెట్ ఉన్నదా? నేను అడుగుతలేను నరేంద్ర మోడీ గారు. నిన్నగాక మొన్న నీ ప్రభుత్వం విడుదల చేసింది రిపోర్ట్. ఏం విడుదల చేసింది? భారతదేశంలో అత్యధికంగా ఓడిఎఫ్ ప్లస్ విలేజెస్ ఎక్కడ ఉన్నాయి అంటే తెలంగాణలో 96.7% ఉన్నాయి, 2వ స్థానంలో 35% తమిళనాడు ఉన్నది, నీ గుజరాత్లో 0.05% ఉన్నాయి. ఇగో ఇది మీ బతుకు, ఇది మీ జుమ్లా. ఇక మీరు గింతపాటు పోటుగాలి. ఇంకున్నాయి జుమ్లాలు 2022 కల్లా పొడుస్తాన్న ఏంటి ఏంటి అంటే, ఒకటేమో ఇంటింటికి నల్లా, ఇంటింటికి కరెంటు, ఇంటింటికి టాయిలెట్, 2022 కల్లా ప్రతి ఒక్క మనిషికి ఇల్లు, ఫార్మర్స్ ఇన్కమ్ డబల్. ఇగో 2022 కల్లా ఇగో చెప్పిండి ఆ చూడండి, బుల్లెట్ రైళ్లు ఇండియాలో ఉరుకులు పరుగుల మీద బుల్లెట్ రైళ్లు ఉంటాయి 2022 కల్లా అని చెప్పిన మరొక జుమ్లా. ఇవన్నీ జుమ్లాలు అని మేమంటే మా మీద హమ్లా. ఏం హమ్లా? ఈడీ, సిబిఐ, ఐటీ, ఇక వాళ్ళ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఏవైతే ఉన్నాయో, ఈడీ, సిబిఐ అండ్ ఐటీ, ఇక వాళ్ళని ఉసిగొల్పుడు ప్రతిపక్షంలో ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద జుమ్లా హమ్లా. ఈ జుగల్బందీతోని 7 ఏళ్ళు చిల్లర రాజకీయం, చిల్లర మాటలు, భావదారిద్రపు విమర్శలు, దిక్కుమాలిన డబల్ ఇంజన్ ముచ్చట్లు. డబల్ ఇంజన్ అంటే ఏంది అసలు? ఈ జుమ్లా హమ్లానే డబల్ ఇంజన్. ఉత్తరప్రదేశ్కి పోయి చెప్తారు డబల్ ఇంజన్ గ్రోత్ అంటాడు. ఏడున్నది డబల్ ఇంజన్ గ్రోత్? డబల్ ఇంజన్ గ్రోత్ ఉంటే గా దిక్కుమాలిన అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకునే పరిస్థితి ఎందుకు ఉంటుంది నీకు? ఇదివరకు రాళ్ళు ఇసిరినరట, ఇప్పుడు రాళ్ళు ఇసురుతలేరట, కాబట్టి నాకు ఒకటే అన్నాడు. ఒక బిల్డింగ్ కట్టినవా అంటే కలకత్తాలో ఉండే ఫ్లైఓవర్ ఫోటోలు కాపీ కొట్టి పెడతారు, బీహార్లోనేమో హైదరాబాద్లో మనం కట్టిన ఫ్లైఓవర్ల ఫోటోలు కాపీ కొట్టి పెట్టుకుంటారు. చెప్పుకున్నదందుకు ఒక 60 పైసా పని చేయలేదు భారతదేశంలో. ఎక్కడ ఏ వర్గానికి